रोजना राष्ट्र अध्ययन कमिटी सभ्युड़ ब्राह्मण सेवा संघ समाख्य प्रधान कार्यदर्शि कोल्लु सतीश शर्म गारु चंद्रबाबु गारु ఏడిస్తే చాలా బాధేసిందని ఆయన బారిని కించపడడం తప్పని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. పార్టీ శ్రేణుల్లో ఏ ఒక్కరూ కూడా అసెంబ్లీలో ఒక్క మాట చంద్రబాబు కుటుంబం గురించి కానీ వేరే వేరే విషయాలు కానీ ఒక మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది ఈరోజు సతీష్ శర్మ ఇట్లా ఖండనిస్తున్నట్టుగా పేపర్ గీయటం, ప్రెస్లో మీడియాకి మాట్లాడటం పార్టీని కించపరచడం అవుతుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతను చూస్తుంటే తెలుగుదేశం పోవట్లా కనిపిస్తున్నాడు. కోన రఘుపతి గారి అధ్యయన కమిటీ సభ్యుడిగా ఏయించారు. ఇతను గత ఎలక్షన్లో కూడా ఆయన మిస్లీడ్ చేసి ఇట్లా ఏయించుకున్నట్టు కనిపిస్తుంది. ఆయనకి తెలియదు, ఇతను విషయం తెలియదు అనుకుంటాను. దానివల్లే అతను సపోర్ట్ చేసి ఇప్పించడం జరిగింది అనుకుంటున్నాను. నేను భావిస్తున్నాను ఇటువంటి పదజాలం వాడటం పార్టీని కించపరచిన అనే వ్యక్తిని ఇతని మీద పూర్తి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా అధిష్టానానికి కోరుతున్నాను. నేను ఏ రోజు కూడా ఏ మహిళని పట్ల మా వైఎస్ఆర్సిపి కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దాకా ఎప్పుడు పొరపాటు కూడా మాట్లాడేవారు. ప్రజలు ఆడవాళ్ళంటే చాలా గౌరవంగా ఉంటాం. మేము ఇంట్లో సొంత దోపుట్లాగా మాట్లాడుతుంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తున్నాం కానీ చంద్రబాబు లాగా కించపరిచే విధంగా ఎప్పుడూ ఆడవాళ్ళని మేము మాట్లాడలేదు. నిన్నగాక మన కుప్పంలో కూడా చంద్రబాబు గారు ఒక బ్రాహ్మణ చైర్మన్ అభ్యర్థిని పట్టుకొని నోటికి వచ్చినట్టుగా ఆడవాళ్ళని సంబోధిస్తూ ఆడవాళ్ళతో రంగు కట్టి మాట్లాడినాడు. ఘనత చంద్రబాబుదే. అయినా కూడా ఎక్కడా కూడా మన మా నాయకుడు ఒక పొరపాటు మాట కూడా మాట్లాడలేదు అతన్ని. ఇవన్నీ ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలా? ఎక్కడో జరిగింది ఇవన్నీ చూస్తుంటే సినిమా డ్రామా సినిమాగా కనిపిస్తుంది. కెమెరామెన్ కందత రాఘబాబులో కోడ శ్రీనివాసరావు ఎపిసోడు చంద్రబాబు పోషించారు. ఈ రోజున ఎప్పుడో ఎవరో అన్నది తీసుకొచ్చి ఇక్కడ అన్నారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఏడుపులు సంగిస్తే సానుకూలు వస్తుంది కూడా పొరపాటు. ప్రజలందరూ బాగానే చూస్తున్నారు, అన్ని అర్థం చేస్తున్నారు. బ్రాహ్మణ జాతి నాశనం అవడానికి ప్రధాన కారణం చంద్రబాబే. అలాంటి వ్యక్తిని ఈరోజు కోర్టు సతీష్ శర్మ ఎనకేసుకు రావడం చాలా బాధగా ఉంది. ఇతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది అడిగిస్తానని కోరుతున్నాను.